నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేస్తూ దండం పెట్టుకునేది మా అమ్మ సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా సంధ్యా సమయం మా అమ్మని అడిగేవాడు ఎందుకు మా ఏ దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అంటే మా అమ్మ అనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెట్టుకున్నాను అనేది మా అమ్మ అంటే మనకి విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే మన ఇళ్లలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం నేను తర్వాత అది ఇంట్రెస్ట్గా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటా ఉంటే ఆయన ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతా ఉంటే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం ఎన్ని ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే అంటే ఇంకా ఇలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నానని బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారే నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉంది ఇంతమంది ప్రేమ ఉంది ఎందుకు పెట్టానంటే స్వామి వివేకానంద పుస్తకాలు చదివో ఇంకోటి చదివో దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు మనందరిలో మనందరం విడిపోతున్నాం ఐక్యత దెబ్బతింటుంది అది ఒక రోజున దేశ సమగ్రతకి భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు కానీ ఒక బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు ఛాలెంజ్లు చేయటం వేరు నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి చాలా గుండె ధైర్యం కావాలి ఇది ఈ ఇది మీరిచ్చిన బలం నాకు మీరే కనుక లేకపోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళాను నేను యాక్టర్గా ముందుకెళ్ళడానికి కూడా నాకు చాలా భయం ఈ రోజున ఇలాంటి సభలో మాట్లాడాలంటే ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండేది ఏం మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు కానీ నేను నేర్చుకుంది ముందు ఏదైనా సరే కొంత కొంత సాధించి ముందుకెళ్తాంటే అదే ధైర్యం వస్తుంది ధైర్యం నన్ను ఈరోజున మీ ముందు ఇలా నిలబెట్టింది నాకు జనసేన పోటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అపజయం నుంచి కోలుకొని సమయం నాకు తీసుకుంది నేను జస్ట్ 15 నిమిషాలే పట్టింది నాకు కోలుకోవడానికి అంతే సంపూర్ణంగా ఓడిపోయాని తిరిగి వచ్చి దాన్ని అర్థం చేసుకొని బయటికి రావడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు జస్ట్ 15 నిమిషాలు అంతే 15 నిమిషాలు నేను యాక్సెప్ట్ చేశాను నా అపజయాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఇది చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది నాకు ఓటమికి అపజయానికి కారణాలు అనేకం చెప్పొచ్చు కానీ నాకు ఓటమి అనేది అపజయం ఎందుకు భయం లేదంటే నేను స్కాములు చేసో ద్రోహాలు చేసో నేను రాజకీయాలు ఒకలా నేను వచ్చి నిలబడింది ఒక విలువల కోసం నిలబడ్డాను ధైర్యంగా సమస్యను చెప్పడానికి వచ్చాను అది నాకు ఓటమిస్తే అపజయం ఇస్తే నేను సంతోషంగా తీసుకుంటాను అలాంటి అపజయాన్ని నా నేను నేను తీసుకుంది నేను చాలాసార్లు చదువులో ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని చదువు చదవలేక కాదు నేను అనుకునే చదువు అక్కడ అకాడమిక్ స్కూల్స్లో అకాడమిక్ సిస్టంలో లేక బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన సంపూర్ణమైన పరిస్థితులు లేక బట్టి బట్టి క్లాస్ రూమ్లకి వెళ్ళలేక
కొంచెం క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి నాకు నేను నేర్చుకున్నా, నాకు నేను ఇబ్బంది పడ్డాను, కింద పడ్డాను నేర్చుకున్నా. అలాగే నాకు సినిమా టెక్నికల్ స్కిల్స్ నాకు ఎవరు నేర్పించలేదు, రైటింగ్ స్కిల్స్ ఎవరు నేర్పించలేదు, నేనే కింద మీద పడితే నేర్చుకున్నాను. అలాగే ఖుషీ తర్వాత, ఐ మీన్ నా మొదటి సినిమా తర్వాత, ఖుషీ తర్వాత నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువతున్నారు. నేను ఖుషీ సినిమా తర్వాత 100 డేస్ ఫంక్షన్ చేస్తూ ఉంటే సంజయ్ థియేటర్లో ఈవిటీసింగ్ చేయొద్దని చెప్పి చాలామంది స్టూడెంట్స్ పెట్టిన సీన్ని మాట్లాడుతూ మనం ఈవిటీసింగ్ చేయకుండా ఉందాం, ఎంతమంది చేతులు ఎత్తుందంటే ఒకళ్ళ చేతులు ఎత్తల, భయపడ్డారు చేతులు ఎత్తడానికి. మళ్ళీ ఒకళ్ళ మనం ఒప్పేసుకుంటే ఈవిటీసింగ్ చేయకూడదేమో నాకు ఆ రోజు చూశాను. సినిమాలు మనుషుల్ని మార్చలేవు, రాజకీయాలని ప్రభావితం చేయలేవు అని ఆ రోజు నమ్మాను నేను. నిజంగా నేనే కనుక నిజంగా సమాజం పట్ల ఆసక్తి ఉంటే నేను బయటకు వచ్చి ఏదైనా ఒకరోజు చెయ్యాలని చెప్పి ఖుషీ 100 డేస్ ఫంక్షన్ నేను నిర్ణయించుకున్నాను ఆ రోజున. ఇది ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గి సమాజాన్ని చదవటం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లాంటి పుస్తక అలాంటి వాల్యూమ్స్ని చదవటం, ఇవన్నీ నాకు చాలా బలం కలిగించింది. నాకు అనిపించింది, నాకు నిజంగా ఒక్క ఆ తర్వాత నాకు సక్సెస్ చాలా తగ్గిపోయింది. నేను సక్సెస్ కోసం ఎంత ఓపికగా వెయిట్ చేయగలనంటే మీకు ఖుషీ తర్వాత మళ్ళీ నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగ్ అంటే అది నాకు సినిమా పరంగా చెప్పట్లేదు, అది నా గుణం చెప్తున్నాను. నేను ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను, కష్టపడతాను. ఛాన్స్ ఫేవర్స్ ది ప్రిపేర్డ్ మైండ్ అంటాం. నేను చాలా సహనంతో వెయిట్ చేయగలను. బద్రీ షూటింగ్ వెళ్తుంటే సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో వాటర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు దాని ఎదురుగా నాకు రాబిన్ ఐలాండ్ కనిపించింది. రాబిన్ ఐలాండ్ దాదాపు 2 దశాబ్దాలు పైన ఆయన నెల్సన్ మండేలా ఉండేవారు. ఆయనకి అక్కడి నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చారు. అపార్థైడ్ యాంటీ అపార్థైడ్ మీద ఫైట్ చేసి అపార్థైడ్ రెజీమ్ని దాటేసి అబాలిష్ చేసిన ఆయన అబాలిష్ చేయించి బయటకు వచ్చి ప్రెసిడెంట్గా అయిన విధానం చూస్తే, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకం చదివితే నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఆ పుస్తకం, ఒక వ్యక్తి ఏమీ లేకుండా ఆశ చచ్చిపోయి ఒక చిన్నపాటి రూమ్లో కొన్ని దశాబ్దాలు ఉండిపోతే ఒకరి తాలూకు మదనం, ఒకరి తాలూకు ఆలోచన శక్తి అపార్థైడ్ రెజీమ్ని బద్దలు కొట్టేస్తుంది. కులాలుగా విడిపోవాలా, మతాలుగా విడిపోవాలా, ప్రాంతీయ విద్వేషణలు ఉండాలా, ఇదే మన సంస్కృతి నేర్పింది. మహాత్మా గాంధీకి దండం పెట్టేమో, ఇక్కడ కూర్చోబెట్టి నాకులో నా మతం అంటే ఏం చేస్తాం దానికి. నిజంగా ఆవేదన కలిగింది నాకు. అంటే మనకి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ మనందరం ఎందుకు కలిసికట్టుగా ఉండాలంటే ఒక్కొక్కసారి అవసరాలు వచ్చినప్పుడు బయటోడు చేయడు, మనమే చేసుకోవాలి. బయటోళ్ళు ఎవరు వచ్చి మనకు సహాయం చేయరు, మనమే కూర్చొని మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా అందరినీ ఇన్క్లూజివ్ వ్యక్తినే తప్ప నేను కూర్చోబెట్టి, నాకు తెలియదు నిజంగా నా కులం మతం నాకు తెలియదు. నాకు అనిపించిన దేవుడు మా ఇంట్లో చేసిన ప్రార్థనలు తెలుసు తప్ప నాకు నిజంగా నా కులాలు అనేవి తెలియదు నాకు. అలాగే ప్రాంతీయ విద్వేషణలు తెలియదు నాకు. చాలా సింపుల్ చిన్న జీవితం మాది. అలాంటి జీవితం నుంచి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ గొప్పగా ఉంటే సమాజం అని చూస్తే ఇంత విద్వేషణలు ఉంటాయా, ఇంత విడిపోతారా మనుషులు అంటే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. అందరూ కులాలను విడదీస్తారు, అందరినీ మనుషుల్ని విడదీస్తారు, కానీ నేను మనుషుల్ని కలపడానికి వచ్చాను. నేను మనందరం కలిసి ఉండాలని గాఢంగా కోరుకొని వచ్చాను. అది నాకు అపజయమే కలిగిస్తే నేను అపజయాన్ని ఆస్వాదిస్తాను, అపజయాన్ని నేను స్వీకరిస్తాను. కానీ మనుషుల్ని విడగొట్టయితే నేను రాజకీయం చేయలేను, మనుషుల్ని కలిపే రాజకీయం చేస్తాను. కష్టంగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఇలా చేస్తే నువ్వేం రాజకీయవేత్తం అంటారు. నేను రాజకీయవేత్తను కాదు, నేను మనిషిని, మనిషి మనసు నమ్మేవాడిని, మానవత్వాన్ని నమ్మేవాడిని. రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని విడగొట్టి మన అందరం విడివిడిగా వెళ్ళిపోతుంటే సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో మనం ఊహించుకోలేము.
ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో ఒక చిన్న ఎక్కడ ఒక రైటర్ దగ్గర చదివాను, దాంట్లో ఒక కాలనీలో ఉన్న ఒక వ్యక్తి చెప్తా ఉంటాడు, సోషలిస్ట్ అని పోలీసులు అరెస్ట్ చేస్తే సోషలిస్ట్ అని నేనేం మాట్లాడలేదు, తర్వాత వచ్చి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని చెప్తే నేనేం మాట్లాడలేదు, అలాగే ఇంకొకరు కూర్చోబెట్టి ఇంకొక మతం అని ఇంకొక ఫాదర్ అని చెప్పేసి ఒక రెవరెండ్ అని చెప్పి వదిలేసాం, తర్వాత నెక్స్ట్ డే ఒక జ్యూవిష్ అని చెప్పి అరెస్ట్ చేస్తే అప్పుడు వదిలేసి నేను మాట్లాడలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా తరపున మాట్లాడడానికి ఒక్కడు లేరని చెప్పి. అలాగే మనందరం ఇది నాకు సంబంధం లేదు, ఇది నా కులం కాదు, నా ప్రాంతం కాదు, నాకు ఇలా కొట్టుకుంటే పోతే రేపు నిజంగా మనకు సమస్య వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా మనం రక్షించే వాళ్ళు ఉండరు. దానిని మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను, మనందరం కలిసి ఉండాలి. భారతదేశం కోసం, భారతదేశ సమగ్రత కోసం మనదైన తెలుగు సంస్కృతి జాతి మనం కలయకపోతే దేశం విచ్ఛిన్నం కారణమవుతాం. నేను భారతదేశాన్ని ప్రేమించేవాడిగా ఆ తప్పు నేను చేయలేను అందరిలాగే. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ అపజయం నన్ను మరింత బలోపేతం చేసింది, మరింత మీకు అండగా నిలబడడానికి ఇక్కడ ఉంచేలా చేసింది.